హాయ్ అండి, నేను బీరకాయతో శనగపప్పు కలిపి పెట్టి కూర చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటాలండి. బీరకాయ తొక్క తీసి సాల్ట్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. అప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పు 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చి శనగపప్పు వేస్తాం, త్వరగా ఉడకాలంటే 1-2 అవర్స్ నానాలండి. ఇలా నానిపోయిన దాన్ని తీసుకొని కడిగి పెట్టుకోండి. అలానే ముళ్ళంకాళ్ళు కట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి, దీనికి ఏమి ఎక్కువ పడదండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత మంచిది అది మీ ఇష్టం. నేనైతే 1 వెల్లుల్లిపాయకి 1 వెల్లుల్లిపాయ వేసేసాను. ఇవి దోరగా వేగాలండి, మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏమి వేయకపోయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది, సులువుగా అయిపోద్దండి. ఎక్కువసేపు ఏమి దగ్గర ఉండక్కర్లేదు స్టవ్ దగ్గర. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు నేనైతే 2 తీసుకున్నాను. మీకు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. బీరకాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్వీట్ వస్తుంది, అందుకే నేను 2 వేసుకున్నాను. 1 టమాటాయే తీసుకున్నానండి. చూడండి బాగా వేగిపోతుంది కదా. ఇప్పుడు ఇలా వేగాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఇది బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్, అప్పుడే టమాటా వేసుకోవాలి. నేనైతే 1 టమాటా వేసానండి. అవి 1/2 కేజీ ఉంటాయండి. అవి బీరకాయలు 1/2 కేజీ ఉంటాయి. దానికి 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకున్నాను. అలానే 2 ములక్కాడలు తీసుకున్నాను. 1 బౌల్ శనగపప్పు తీసుకున్నాను. బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయాక ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలు వేసాను. ముందేస్తే అవి కనిపించవండి పచ్చిమిరపకాయలు, బాగా స్మాష్ అయిపోతాయి అస్సలు, అందుకని ఇప్పుడే వేసాను నేను. ఇప్పుడు బీరకాయలు వేసేసుకుందాం. అంతేనండి, బీరకాయలు వేసుకున్నాక ఉప్పు కారం వేసుకోవటమే. ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా అయిపోద్దండి, దగ్గర ఉండి నిలబడి అలా వేయించుకునే పని లేకుండా అయిపోద్ది. ఈ కలుపుడు కూరలు చాలా బాగుంటాయండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే చాలామంది మంచి కామెంట్ చేస్తున్నారు బాగుంటున్నాయని. మొత్తం కలయబెట్టుకోవాలండి. అంతేనండి, ఇది దగ్గరుండి ఏమి వేపుకోక్కర్లేదండి. సాల్ట్ వేసుకోండి మీకు సరిపడంత, అలానే కొద్దిగా పసుపు 1/2 కానీ 1/2 కానీ వేసుకోండి స్పూన్తో. అలానే కారం నేనైతే 2 స్పూన్లు తీసుకున్నానండి, ఎందుకంటే శనగపప్పు కూడా వేస్తున్నాం కదా సరిపోద్ది. మనం పచ్చిమిరపకాయలు వేసాము, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా. ఇదేం పెద్ద ఏగక్కర్లేదండి, జస్ట్ అలా అన్నిటికీ పట్టుటట్టుగా కలిపేసి. ఇప్పుడు మనకి బీరకాయలోంచి కూడా వాటర్ వచ్చేస్తుందండి, మొత్తం బీరకాయ అంతా వాటరే ఉంటుంది కదా. ఇది ఏపటానికి ఏం ఉండదండి. ఇప్పుడు శనగపప్పు వేసేటమే. ఇది పచ్చి శనగపప్పు అండి, నేను ఉడకబెట్టలేదు.
ఎందుకంటే బీరకాయలో వాటర్ వస్తుంది, దాంతో సగం ఉడికిపోద్ది. మనం కొంచెం నీళ్ళు వేస్తాం, దాంతో ఫుల్గా ఉడికిపోద్ది. అందుకని నేనేం ఉడకబెట్టలేదు. ఇలా మొత్తం కలుపుకొని హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకి వాటర్ అనేది త్వరగా వస్తుంది. కొంచెం ఉడుకుతున్నప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడలు వేసేసుకోవాలండి, రెండు ములక్కాడలు కూడా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ తీసుకొని వేసేసుకొని కలయబెట్టుకోవాలి. మనం నీళ్లు పోయలేదండి. ఇదంతా కూడా మనకి బీరకాయల నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట నీరు, దాంతోనే ఇవన్నీ ఉడికిపోతూ ఉంటాయి. మనకి ఫైనల్గా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఆ శనగపప్పు అది హీట్ ఎక్కి బీరకాయలోంచి బాగా వాటర్ వచ్చే వరకు ఉంచుదాం. మనకి శనగపప్పు హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. నేను హైలోనే ఉంచానండి. బీరకాయలోంచి కూడా వాటర్ వచ్చేస్తుంది చూసారా. లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టి మళ్ళీ వెంటనే తీసేయండి. ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా తీస్తూ కలుపుతూ ఉండండి. అలా కలిపితే మనకి ఇలా వస్తుందండి. ఫైనల్గా ఒక 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది ఈ కర్రీ ఏగటానికి. ఇప్పుడు ఏగుతుంది అన్నమాట, బీరకాయ నీరుతోనే మొత్తం ఏగిపోయింది. ఇప్పుడు మీరు ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోతాయి, నేనైన అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందామండి. నేను 2 గ్లాసులు వాటర్ వేసాను, ఎందుకంటే ములక్కాడ ఉడకాలి, పప్పు కూడా ఉడకాలి, అందుకని చెప్పేసి వేసి ఇది బాగా బాయిల్ అయ్యే వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి లిడ్ పెట్టేయడమేనండి. ఇప్పుడు మన కర్రీ అయిపోవచ్చిందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది. చూసారా దగ్గర పడిపోయింది. ఫోన్కి ఫుల్ ఆవిరి కొట్టేస్తుందండి, ఎందుకంటే హైలోని మీడియంలోని ఉంచుతున్నాం కదా. ఇప్పుడు అయిపోయిందండి, దగ్గరకు అయిపోయింది. కొంచెం దగ్గరకు అయిపోతే అయిపోయినట్టే కొంచెం కరివేపాకు పైన జల్లేసుకున్నాను నేను. ములక్కాడ కూడా ఉడికిపోయిందండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఆ రెండు ఉడికేయలేదో చూసుకోవటమే, ఇంకేం లేదు. మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, బీరకాయ, శనగపప్పు, ములక్కాడ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. ఇది చపాతీకి బాగుంటుందండి, రోటీకి, చపాతీకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. రసం పెట్టుకొని లేదా చారు పెట్టుకొని, పలచగా మిరియాల చారు కానీ పిక్క చారు కానీ పెట్టుకొని ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.